हेलो यर्स वेलकम टू अचीवर्स अकाडमी वीडियो लो मुख्यंगा मनं तेलंगाना राष्ट्रानिकि संबंधिंचिन फिब्रवरी मंत करंट अफेयर्स नि तेलुसुकुंदां राइट सो ई नेलकु संबंधिंचि జరిగిన ముఖ్యమైన సమావేశాలు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమైన ఈవెంట్స్ కానివ్వండి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు కానివ్వండి, ఇవన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నిస్తాను. రైట్, సో ఫస్ట్ టాపిక్ కనుక చూస్తే మనకు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది అన్నమాట. సో ఇది దాదాపు 246 పేజీల నివేదిక, 146 పేజెస్ ఉందన్నమాట ఈ నివేదిక. సో ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పాపులేషన్ ఏ విధంగా ఉంది, సెక్స్ రేషియో ఏ విధంగా ఉంది, జిల్లాలు ఏ జిల్లాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి, సో వీటన్నిటిపై ఒక ఓవర్ వ్యూ లాగా తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనే నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించింది అన్నమాట. సో ఈ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రైట్, సో ఈ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ విషయానికి వస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మరియు ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఓకే, సో ప్రణాళికా శాఖ మరియు ఆర్థిక శాఖ ఈ రెండు శాఖలు కలిసి ఈ నివేదికను రూపొందించాయి. అండ్ ఈ నివేదికలో మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రైట్, సో ఒకసారి కనుక చూసుకుంటే జిఎస్డిపి తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి, దీన్నే మనం ఏమంటున్నాము, జిఎస్డిపి అని అంటాం. సో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి విషయానికి వస్తే ఈ నివేదిక ప్రకారం తెలంగాణ స్టేట్ జిఎస్డిపి ఈజ్ 980,407 క్రోర్ గా ఉంది. ఓకే, 980,407 క్రోర్గా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి ఈ విధంగా ఉంది తెలంగాణది. ఓకే, అదేవిధంగా మొత్తం భారతదేశ జీడిపిలో తెలంగాణ వాటా విషయానికి వస్తే 5%. ఓకే, సో ఓవరాల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ ఇన్ నేషన్స్ జీడిపి ఈజ్ 5% అని ఈ నివేదిక చెప్తుంది అన్నమాట. సో మొత్తం జాతీయ ఉత్పత్తిలో తెలంగాణ వాటా 5% ఉంది. అండ్ తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి విషయానికి వస్తే, జిఎస్డిపి విషయానికి వస్తే 980,407 క్రోర్గా ఉందన్నమాట. మరి ఏ ఆర్థిక సంవత్సరానికి అంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ లెక్కలు ఈ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ మనకు చెప్తుంది. ఇక తలసరి ఆదాయం, దీన్నే పర్ క్యాపిటా ఇన్కమ్, అవునా, సో నేషన్ పర్ క్యాపిటా ఇన్కమ్ కన్నా తెలంగాణలో ఉన్న తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది అని ఈ నివేదిక చెప్తుంది. సో అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఏ విధంగా ఉంది అంటే తలసరి ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో సగటున ఒక్కో వ్యక్తి ఆదాయం ఎంతుందంట అంటే 2,37,632 రూపాయలుగా ఉంది. ఓకే, సో తలసరి ఆదాయం ఎంతుందంట 2,37,632గా ఉంది. ఇక తెలంగాణ పాపులేషన్ విషయానికి వస్తే, సో తెలంగాణ జనాభా విషయానికి వస్తే టోటల్గా తెలంగాణ జనాభా 3,50,00,000గా ఉంది. 3,50,00,000గా ఉంటే ఇందులో పురుష జనాభా, మేల్ యొక్క పాపులేషన్ కనుక చూసుకుంటే పురుష జనాభా విషయానికి వస్తే 50.3%గా ఉంది. అండ్ ఫీమేల్ జనాభా, స్త్రీ జనాభా విషయానికి వస్తే మనకు 49.7%గా ఉంది. రైట్, సో తెలంగాణ టోటల్ పాపులేషన్ 3.50 క్రోర్, 3,50,00,000, ఇందులో మగవారి జనాభా 50.3%గా ఉంది అండ్ ఫీమేల్ జనాభా 49.7%గా ఉంది. సో ఇంచుమించుగా 70,00,000 మంది పురుషులు ఉంటే 70,00,000 మంది మహిళలు ఉన్నారు అని ఈ నివేదిక చెప్తుంది అన్నమాట. ఇక మరి సెక్స్ రేషియో ఏ విధంగా ఉంది,
స్త్రీ పురుష నిష్పత్తి అంటాం కదా తెలంగాణ సెక్స్ రేషియో విషయానికి వస్తే ప్రతి 1000 మంది మగవారికి ప్రతి 1000 మంది మగవారికి 988 మంది ఆడవాళ్ళు ఉన్నారు ఓకే సో సెక్స్ రేషియో 988 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ గా ఉంది అని ఈ నివేదిక చెప్తుంది సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ ఇక తెలంగాణ స్టేట్ యొక్క తెలంగాణ స్టేట్ యొక్క ఎలక్ట్రిసిటీ యూసేజ్ విద్యుత్ వాడకం గనుక మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం సగటున ఒక సంవత్సరంలో ముఖ్యంగా 2020-21 ఈ ఆర్థిక సంవత్సరంలో 57,006 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించింది అని చెప్తుంది నివేదిక ఓకే సో ఎలక్ట్రిసిటీ యూసేజ్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం 2020-21 ఈ ఆర్థిక సంవత్సరంలో 57,006 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించాయి ఓకే అదే విధంగా మనకు 2019-20 సో ఇప్పుడు 2021 అంటే పాండమిక్ వల్ల అనేక పరిశ్రమలు మూతబడ్డాయి లాక్డౌన్ ఉంది కాబట్టి ఎక్కువగా విద్యుత్ని మనం వాడలేదు అదే 2019-20లో కనుక చూసుకుంటే దాదాపు 58,515 మిలియన్ యూనిట్ల విద్యుత్ని తెలంగాణ రాష్ట్రం వాడుకుంది అని ఈ నివేదిక తెలియజేస్తుందన్నమాట క్లియర్ ఆ తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రంలో సెక్టర్ వైస్ కాంట్రిబ్యూషన్ సో మనందరికీ తెలుసు కదా మూడు రంగాలు ఉంటాయి ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థలో మూడు రంగాలు ఉంటాయి ప్రాథమిక రంగం పారిశ్రామిక రంగం సేవా రంగం అవునా సో సెక్టర్ వైస్ కాంట్రిబ్యూషన్ కనుక మనం ఒకసారి చూసుకుంటే హయ్యెస్ట్ తెలంగాణ స్టేట్ జిఎస్డిపికి తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి ఎక్కువ దోహదపడుతున్న రంగం ఏంటి అంటే సేవా రంగం దీన్నే మనం ఏమంటున్నాము సర్వీస్ సెక్టార్ అంటున్నాము ఓకే ఆఫ్టర్ సర్వీస్ సెక్టార్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తున్న నెక్స్ట్ రంగం ఏంటి అంటే ప్రాథమిక రంగం దీన్నే మనం ప్రైమరీ సెక్టార్ అని అంటున్నాం ఇక చివరగా పారిశ్రామిక రంగం ఇండస్ట్రియల్ సెక్టార్ తెలంగాణ రాష్ట్ర జీడిపికి తోడ్పాటును అందిస్తుంది అన్నమాట సో ఇప్పుడు సెక్టార్ వైజ్గా చూస్తే తెలంగాణ రాష్ట్ర జీడిపికి సేవల రంగం 59.4% సేవల రంగం నుండి ఆదాయం వస్తుంది ఇక ప్రాథమిక రంగం ప్రైమరీ సెక్టార్ నుండి కనుక మనం చూసుకుంటే 24.1% ఈజ్ ఫ్రమ్ ప్రైమరీ సెక్టార్ ఇక ఇండస్ట్రియల్ సెక్టార్ని కనుక మనం గమనిస్తే 16.5% ఫ్రమ్ ఇండస్ట్రియల్ సెక్టార్ రైట్ సో అతి తక్కువ ఏ రంగం నుండి ఆదాయం లభిస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రానికి 2020-21 ఈ ఆర్థిక సంవత్సరంలో అతి ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చిన రంగం ఏంది ఓకే హైయెస్ట్ ఇన్కమ్ కేమ్ ఫ్రమ్ విచ్ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్ 59.4% నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ ప్రైమరీ సెక్టార్ సో ప్రైమరీ సెక్టార్లోనే వ్యవసాయం అదేవిధంగా పశుపోషణ ఫిషింగ్ మైనింగ్ ఇవన్నీ ప్రైమరీ సెక్టార్లో ఉంటాయి సో ప్రైమరీ సెక్టార్ నుండి 24.1% ఇక ఇండస్ట్రియల్ సెక్టార్ లేదా దీన్నే సెకండరీ సెక్టార్ అని కూడా అంటాము ఇక్కడ నుంచి 16.5% తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిలో ఈ మూడు రంగాల వాటాగా ఉందన్నమాట రైట్ ఇక తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్గా నీటిపారుదల సౌకర్యాలు అంటే నీటిపారుదల ద్వారా ఎంత భూమిని మనము సాగులోకి తీసుకొస్తున్నాము అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ద్వారా నీటిపారుదల సౌకర్యాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 64.9 లక్ష ఎకర్స్ ఓకే సో 64.9 లక్షల ఎకరాలను నీటిపారుదల సౌకర్యాలు కలిగించాం రైట్ సో కెనాళ్ళ ద్వారా కానివ్వండి నదుల ద్వారా కానివ్వండి సో తెలంగాణ రాష్ట్రంలోని 64.9 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి ఓకే ఆ తర్వాత మనకి నెక్స్ట్ ముఖ్యమైన విషయాలను కనుక చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రోడ్స్ విషయానికి వస్తే ద ఓవరాల్ లెంగ్త్ ఆఫ్ రోడ్స్ ఇన్ తెలంగాణ ఈజ్ 1,07,871.2 కిలోమీటర్స్గా ఉంది
ఓకే సో తెలంగాణలో రోడ్డు మార్గాలు లేదా రహదారుల యొక్క మొత్తం పొడవు 1,07,871.2 కిలోమీటర్లుగా ఉందన్నమాట క్లియర్ ఇందులో నేషనల్ హైవేస్ విషయానికి వస్తే జాతీయ రహదారుల పొడవును గనుక మనం గమనిస్తే జాతీయ రహదారుల పొడవును గనుక మనం గమనిస్తే సో జాతీయ రహదారులు మొత్తం తెలంగాణలో 3,910 కిలోమీటర్లు ఉన్నాయి 3,910 కిలోమీటర్లు ఉన్నాయి విచ్ ఇస్ ఈక్వల్ టు 3.6% 3.6% గా ఉంది తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు రైట్ మరి ఏ జిల్లాలో అత్యధికంగా జాతీయ రహదారుల పొడవు ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది అంటే నల్గొండ సో నల్గొండలో అత్యధికంగా జాతీయ రహదారి పొడవు ఉంది సో ఒకసారి గనుక చూసుకుంటే నల్గొండలో 273 కిలోమీటర్లు 273 కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవేస్ రన్స్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ రైట్ సో ఈ పాయింట్ ని మనం గుర్తుపెట్టుకోవాలి అసలు జాతీయ రహదారి లేని జిల్లా అసలు జాతీయ రహదారులు పోని జిల్లా లేని జిల్లా ఏది అంటే పెద్దపల్లి జిల్లా ఓకే సో పెద్దపల్లి జిల్లాలో అసలు జాతీయ రహదారి అనేది లేదు అని ఈ నివేదిక చెప్తుంది అన్నమాట ఇక మనందరికీ తెలిసిందే 2018వ సంవత్సరం మే 10వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది దీన్ని మనం ఏమంటున్నాము రైతు బంధు అని అంటున్నాం అవునా రైతు బంధు సో ఇప్పటివరకు రైతు బంధు సహాయంలో భాగంగా రైతు బంధు ఆర్థిక సహాయంలో భాగంగా ఇప్పటివరకు 43,54 కోట్ల రూపాయలను రైతు బంధు ద్వారా ఆర్థిక సహాయంగా రైతులకు అందజేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఈ నివేదిక చెబుతుందన్నమాట ఓకే ఇక రైతు బీమా కింద 3,259 కోట్ల రూపాయలను రైతు బీమా పథకంలో భాగంగా 5 లక్షల రూపాయలు సో ఒకవేళ రైతు మరణిస్తే అతనికి బీమాలో భాగంగా 5 లక్షల రూపాయలు అందజేస్తారు ఆ విధంగా 3,259 కోట్ల రూపాయలను రైతు బీమాలో భాగంగా అందజేయడం జరిగింది రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత శాతం లిటరసీ రేట్ విషయానికి వస్తే తెలంగాణ స్టేట్ లిటరసీ రేట్ విషయానికి వస్తే తెలంగాణ స్టేట్ లిటరసీ రేట్లో మనము 66.54% ఉన్నాం ఓకే అక్షరాస్యత శాతం 66.54% సో భారతదేశ అక్షరాస్యత శాతం కన్నా తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది ఈ విషయంపై విద్యా రంగంపై మనం ఫోకస్ చేయాలి అని ఈ నివేదిక చెప్తుంది ఇక పురుషుల అక్షరాస్యత మరియు స్త్రీల అక్షరాస్యత విషయానికి వస్తే పురుషుల్లో అంటే 100 మంది పురుషులు ఉన్నారంటే 75 మంది 75% అక్షరాస్యులు ఉన్నారు ఇక ఫీమేల్స్లో చాలా తక్కువగా ఉంది ఈ అక్షరాస్యత అనేది 58% మాత్రమే లిటరేట్స్గా ఉన్నారు 58% మాత్రమే లిటరేట్స్గా ఉన్నారు ఇక ఓవరాల్గా తెలంగాణలో మొత్తం జిల్లాలన్నీ 33 ఇది మనకు తెలిసిందే సో ఈ 33 జిల్లాల్లో ఓవరాల్గా రెవెన్యూ డివిజన్ల విషయానికి వస్తే 54 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి తెలంగాణలో ఓవరాల్గా రెవెన్యూ డివిజన్లు 54 కాదు 74 సారీ సో ఓవరాల్ రెవెన్యూ డివిజన్స్ ఇన్ తెలంగాణ ఆర్ 74 రైట్ 74 ఇక మండలాల విషయానికి వస్తే 594 రెవెన్యూ మండల్స్ 594 రెవెన్యూ మండల్స్ ఉన్నాయి ఆ తర్వాత రెవెన్యూ విలేజెస్ విషయానికి వస్తే తెలంగాణలో మొత్తం రెవెన్యూ గ్రామాలు 10,909 గ్రామాలు ఉన్నాయి ఇక జిల్లా ప్రజా పరిషత్ దీన్నే మనం ZPP అంటాం కదా సో తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉంటే 32 జిల్లా ప్రజా పరిషత్తులు ఉన్నాయి ఓకే మండల ప్రజా పరిషత్తుల విషయానికి వస్తే తెలంగాణలో మొత్తం 540 మండల ప్రజా పరిషత్స్ ఉన్నాయి 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఓకే 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి రైట్ సో ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత 13 మున్సిపల్ కార్పొరేషన్ సో తెలంగాణలో మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే 129 మున్సిపాలిటీలు ఉన్నాయి 129 మున్సిపాలిటీలు ఉన్నాయి
ఓకే మున్సిపాలిటీలు ఉన్నాయి రైట్ సో ఇదంతా కూడా మనకి ఎగ్జామ్లో అడిగే టాపిక్స్ ఎగ్జామ్లో అడిగే డేటా కాబట్టి ఈ డేటాని మనం గుర్తుపెట్టుకోవాల్సిందే రైట్ సో తెలంగాణలో ఓవరాల్గా 13 మున్సిపల్ కార్పొరేషన్స్ 129 మున్సిపాలిటీస్ ఉన్నాయి అని తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక చెబుతుందన్నమాట రైట్ ఇక తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రెవెన్యూ డివిజన్స్ 5 రెవెన్యూ డివిజన్స్తో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది సో రంగారెడ్డి జిల్లాలో 5 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి అని ఈ నివేదిక చెప్తుంది అదే విధంగా 31 రెవెన్యూ మండలాలతో 31 రెవెన్యూ మండలాలతో నల్గొండ ఫస్ట్ ప్లేస్లో ఉంది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రెవెన్యూ మండల్స్ ఆర్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ క్లియర్ ఆ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్రామ పంచాయత్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్రామ పంచాయత్స్ సో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు కలిగిన జిల్లా ఏది అని అంటే నల్గొండ జిల్లా 844 గ్రామ పంచాయతీలతో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉంది రైట్ సో ఇది మనము ఈ నివేదిక నుండి దాదాపు 246 పేజీల నివేదిక నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకొని రావడం జరిగింది అన్నమాట రైట్ అదేవిధంగా తెలంగాణలో ఎస్సీ పాపులేషన్ ఒకసారి చూద్దాం ఓకే సో తెలంగాణలో ఎస్సీ పాపులేషన్ విషయానికి వస్తే తెలంగాణలో 54,08,800 మెంబర్స్ 54,08,800 సో ఇది ఎస్సీ జనాభా ఇక ఎస్టీ జనాభా విషయానికి వస్తే ఎస్టీ పాపులేషన్ విషయానికి వస్తే తెలంగాణలో ఓవరాల్గా 31,77,940 మంది 31,77,940 మంది ఎస్టీ జనాభా ఉంది అని ఈ నివేదిక చెప్తుంది రైట్ ఇక ఓవరాల్గా పర్సంటేజ్ పరంగా చూసుకుంటే తెలంగాణలో 15.5% ఎస్సీ జనాభా అదేవిధంగా ఎస్టీ జనాభా విషయానికి వస్తే 9.1% ఎస్టీ జనాభా ఉంది అని ఈ నివేదిక తెలియజేస్తుంది ఇక మనకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ జనాభాలో సెక్స్ రేషియో చాలా బాగా ఉందన్నమాట ఓకే సో ప్రతి 1000 మంది మగవాళ్ళకు ఎస్సీ జనాభాలో 1008 మంది ఆడవారు ఉన్నారు ఓకే సో ఇది ఎస్సీ జనాభా యొక్క సెక్స్ రేషియో ఇక ఎస్టీ జనాభాలో సెక్స్ రేషియో అనేది తక్కువగా ఉంది సో ప్రతి 1000 మంది మగవారికి 977 మంది ఆడవారు ఉన్నారు ఇది ఎస్టీ జనాభా యొక్క సెక్స్ రేషియో రైట్ సో ఇవి మనకు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుండి తీసిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఇంకా చాలా ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి సో ఓవరాల్గా దానిపై ఒక సపరేట్ వీడియోని మేము తీసుకొని వస్తాము ఒకసారి ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ కనుక వస్తే రైట్ సో త్వరలో నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ నివేదికను మనం ఖచ్చితంగా చదవాలి అందులో ఉన్న డేటాను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఒక్కసారి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అంటే ఒక సపరేట్ వీడియో ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ పై చేయడం జరుగుతుంది అన్నమాట రైట్ సో అప్పటి వరకు ఈ డేటాని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఫిబ్రవరి మంత్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేన్ని మల్లన్నసాగర్ రిజర్వాయర్ని ప్రారంభించడం జరిగింది అవునా సో మల్లన్న సాగర్ సో దీని యొక్క ఫుల్ నేమ్ ఏంటి కొమరవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ని ఫిబ్రవరి మూడవ తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ని జాతికి అంకితం చేయడం జరిగిందన్నమాట సో మల్లన్న సాగర్ రిజర్వాయర్ విషయానికి వస్తే 50 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించడం జరిగింది 50 టీఎంసీల సామర్థ్యంతో సో ఈ మల్లన్న సాగర్ ఎక్కడుంది సిద్దిపేట డిస్ట్రిక్ట్ తోగుట మండల్ తుక్కాపూర్ అనే గ్రామం దగ్గరలో ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ని నిర్మించడం జరిగింది సో వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దిస్ మల్లన్న సాగర్ డ్యామ్ 50 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించారన్నమాట రైట్ సో ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో సాగునీటి సమస్యను తీర్చడం కోసం సో ఈ మల్లన్న సాగర్ ద్వారా 20 లక్షల ఎకరాలు ఈ మల్లన్న సాగర్ డ్యామ్ ద్వారా ఇరిగేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఓకే సో సిద్దిపేట జిల్లాకు ముఖ్యంగా సాగునీరు అందించడం అదేవిధంగా హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ తాగునీరును అందించడం కోసం ఈ మల్లన్న సాగర్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేశాము నిర్మించాము అని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది రైట్ సో దీంతో హైదరాబాద్ యొక్క తాగునీటి సమస్య మరియు సిద్దిపేట
సిద్దిపేట జిల్లా యొక్క సాగునీటి సమస్య తీరబోతుందని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. సో 50 టీఎంసీల సామర్థ్యం మల్లన్న సాగర్ రిజర్వాయర్ డ్యామ్, దీని యొక్క ఫుల్ నేమ్ ఏంటి, కొమరవెల్లి మల్లన్న రిజర్వాయర్ అని చెప్పొచ్చు. రైట్, ఆ తర్వాత మనకి ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైట్, సో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మనకు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్, హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఒక ఇంటర్నేషనల్ సీడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించాడన్నమాట. సో ఇటీవల ఫిబ్రవరి మంత్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఎస్ నిరంజన్ రెడ్డి గారు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఇంటర్నేషనల్ సీడ్ రీసెర్చ్ అండ్ టెస్టింగ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ వద్ద. రైట్, సో ఈ ఇంటర్నేషనల్ సీడ్ రీసెర్చ్ అండ్ టెస్టింగ్ సెంటర్, సో ముఖ్యంగా విత్తన పరిశోధన అని అంటాం కదా, సో విత్తనాలపై పరిశోధన, అదేవిధంగా వాటి యొక్క టెస్టింగ్ని ఇక్కడ చేస్తారు. అండ్ ఇది ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విత్తన పరిశోధన మరియు టెస్టింగ్ సెంటర్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించడం జరిగిందన్నమాట. ఓకే, దాంట్లో భాగంగా మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఈజ్ కాల్డ్ యాజ్ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా. రైట్, సో భారతదేశ విత్తన భాండాగారంగా తెలంగాణని చెప్తున్నాము. అదేవిధంగా తెలంగాణ నుండి దాదాపు 70 నుండి 80 దేశాలకు విత్తనాలను మనం ఏం చేస్తున్నాము, ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. తెలంగాణ నుండే మనం దాదాపు 80 దేశాలకు విత్తనాలను ఎగుమతి చేయడం జరుగుతుంది. రైట్, సో ఈ మీటింగ్లోనే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమని ప్రకటించారు అంటే, ఆదిలాబాద్ జిల్లాలో ఒక కాటన్ రీసెర్చ్ సెంటర్ని, పత్తి పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయి. కాటన్ రీసెర్చ్ సెంటర్. ఓకే, సో ఈ మీటింగ్లోనే అగ్రికల్చర్ మినిస్టర్ సెడ్ దట్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ కాటన్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అని కూడా చెప్పడం జరిగిందన్నమాట. రైట్, సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత బయో ఏషియా 2022. సో మనందరికీ తెలిసిందే బయో ఏషియా 2022. సో జనవరి మంత్లీ కరెంట్ అఫైర్స్లో కూడా దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ బయో ఏషియా 2022 అనేది ముఖ్యంగా ఈ మీటింగ్లో దేని గురించి డిస్కస్ చేస్తారు అంటే ఫార్మసీ రంగాలపై, ఆ తర్వాత బయోటెక్ రంగాలపై, సో బయోటెక్నాలజీ రంగాలపై, క్లియర్, అదేవిధంగా మెడిసిన్ రంగంపై సో చర్చలు చేస్తారన్నమాట. రైట్, సో వర్చువల్ విధానంలో ఈ బయో ఏషియా 2022 సమావేశం జరిగింది. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం హైదరాబాద్లో ఈ బయో ఏషియా సదస్సు అనేది జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం జరిగిన సమావేశం 19వ సమావేశం అన్నమాట. 19th బయో ఏషియా కాన్ఫరెన్స్ వాజ్ రీసెంట్లీ హెల్డ్ వర్చువలీ. ఓకే, సో ఆన్లైన్ విధానంలో జరిగింది ఈ సమావేశం. రైట్, సో ముఖ్యంగా ఈ సమావేశంలో ఫార్మసీ రంగానికి సంబంధించి, బయోటెక్నాలజీ రంగానికి సంబంధించి, మెడిసిన్ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఇందులో వేరియస్ డిస్కషన్స్, వాళ్ళ ఐడియాస్, ప్రపోజల్స్ని ముందు పెడతారు. సో ఈ బయో ఏషియా 2022 మీటింగ్లో భాగంగా రాష్ట్ర ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు బిల్ గేట్స్తో ఒక వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా మాట్లాడడం జరిగింది. సో దాందే ఈ పిక్చర్ అన్నమాట. రైట్, సో తెలంగాణ రాష్ట్రం బయోటెక్నాలజీ రంగానికి, ఫార్మసీ రంగానికి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, మీరు ఇక్కడ పరిశ్రమలు స్థాపించవచ్చు, సో ఈ విషయాలన్నీ కూడా బిల్ గేట్స్తో కేటీఆర్ గారు చర్చించడం జరిగిందన్నమాట. రైట్, సో ఇక ఈ బయో ఏషియా 2022 సమావేశం దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఫ్యూచర్ రెడీ. ఓకే, సో ఫ్యూచర్ రెడీ అనే థీమ్తో బయో ఏషియా 2022 సమావేశాలు ప్రారంభమయ్యాయన్నమాట. రైట్, ఇక మనము ఈ బయో ఏషియా సమావేశాల్లో దాదాపు 70 దేశాలకు సంబంధించిన 30,000 మంది ప్రతినిధులు
ఓకే సో 30,000 రిప్రజెంటేటివ్స్ అక్రాస్ 70 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద 19th బయో ఏషియా కాన్ఫరెన్స్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ హైదరాబాద్ రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి క్లియర్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ని కనుక చూసుకుంటే ఇటీవల కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి సెంట్రల్ కల్చరల్ అండ్ టూరిజం మినిస్టర్ ఎవరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి అవునా సో కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో భాగంగా ఏమని తెలియజేశాడు అంటే నేషనల్ ఎపిగ్రాఫిక్ మ్యూజియం నేషనల్ ఎపిగ్రాఫిక్ మ్యూజియంని సో ఇండియాస్ ఫస్ట్ భారతదేశపు మొట్టమొదటి శాసనాలకు సంబంధించిన ఒక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయనున్నాము అండ్ ఈ ప్రదర్శనశాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నాము అంటే హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నాము అని కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఓకే సో ఇండియాలో ఇప్పటి వరకు శాసనాలకు సంబంధించి ఎలాంటి మ్యూజియం ప్రదర్శనశాల అనేది లేదు సో మొట్టమొదటిసారి హైదరాబాద్లో శాసనాలకు సంబంధించిన ఒక మ్యూజియంని ఇన్స్క్రిప్షన్స్ అంటాం కదా సో ఈ ఇన్స్క్రిప్షన్స్ని చదివే శాస్త్రాన్ని మనము ఎపిగ్రఫీ అని అంటాం రైట్ సో ఇన్స్క్రిప్షన్స్పై పరిశోధన చేసే వాళ్ళను ఎపిగ్రఫిస్ట్ అని అంటారు అన్నమాట సో ఈ విధంగా శాసనాలకు సంబంధించి ఇన్స్క్రిప్షన్స్కి సంబంధించి ఒక మ్యూజియంని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నాము అని ఎవరు కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ఎపిగ్రాఫిక్ మ్యూజియం టు బి సెటప్ అట్ విచ్ ప్లేస్ రైట్ సో భారతదేశపు మొట్టమొదటి శాసనాల ప్రదర్శనశాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు ఇక మనకు నెక్స్ట్ పాయింట్ని కనుక చూసుకుంటే నెక్స్ట్ అంశాన్ని కనుక చూసుకుంటే సో మనకు తెలిసిందే జర్మన్ కంపెనీ సో జర్మనీ దేశానికి సంబంధించిన బాష్ అనే కంపెనీ రైట్ సో బాష్ అనే కంపెనీ సో బాష్ అనే కంపెనీ చాలా పాపులర్ కంపెనీ సో ముఖ్యంగా హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ని తయారు చేయడంలో వన్ ఆఫ్ ది వరల్డ్స్ లీడింగ్ కంపెనీ బాష్ అవునా సో బాష్ వాషింగ్ మిషన్స్ బాష్ మైక్రోవేవ్ అవెన్స్ బాష్ ఫ్రిడ్జెస్ అదేవిధంగా బాష్ టీవీస్ బాష్ స్పీకర్స్ సో మనం ఇవన్నీ చూస్తూనే ఉంటాం సో క్వాలిటీకి సంబంధించి వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీస్గా మనం బాష్ కంపెనీని చెప్పొచ్చు సో ఇటీవల ఈ బాష్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కేటీఆర్ గారితో సమావేశం అవ్వడం జరిగింది అండ్ వీళ్ళు ఈ సమావేశంలో భాగంగా బాష్ సాఫ్ట్వేర్ సెంటర్ని బాష్ సాఫ్ట్వేర్ సెంటర్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాము అని ప్రకటించడం జరిగిందన్నమాట సో జర్మనీస్ బాష్ సాఫ్ట్వేర్ సెంటర్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ సో ఒక్కసారి కనుక ఈ సాఫ్ట్వేర్ సెంటర్ కనుక హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయితే దాదాపు 3,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది సో 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈ బాష్ సాఫ్ట్వేర్ సెంటర్ కనుక ఎక్కడ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయితే రైట్ సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనందరికీ తెలిసిందే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రైట్ సో ఫిబ్రవరి 5th అవునా సో దీన్ని తెలుగులో ఏమంటున్నారు సమతామూర్తి విగ్రహం అని అంటున్నారు సమతామూర్తి విగ్రహం సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు అంటే ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది రైట్ ఇక ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎవరికి సంబంధించిన విగ్రహం అంటే మధ్యయుగ భారతదేశానికి సంబంధించిన భక్తి ఉద్యమకారుడైన రామానుజాచార్యుడికి సంబంధించిన విగ్రహం
right? So who is Ramanujacharya? He is a popular Vaishnavite saint. Vaishnavite saint, right? So Madhyayuga Bharatadeshaniki sambandhinchina pramukha Vaishnava bhakti udyamakarudaina Ramanujacharyudiki gurtuga Hyderabad ki daggarlo unna Rangareddy jillaloni Shamshabad mandalamlo unna Muchintal ane gramamlo Statue of Equality peruto త్రిదండి చిన్నజయ్యర్ స్వామి గారు ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. సో ఈ విగ్రహం ఎవరికి సంబంధించింది? మధ్యయుగ భారతదేశానికి సంబంధించిన వైష్ణవ భక్తి ఉద్యమకారుడైన రామానుజాచార్యుడికి సంబంధించిన విగ్రహం, రైట్? సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, రైట్? సో ఫిబ్రవరి ఐదవ తారీఖున ఈ విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అండ్ ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎవరికి సంబంధించింది? వైష్ణవ సన్యాసి అయిన రామానుజాచార్యుడికి సంబంధించిన విగ్రహం, రైట్? సో ఈ మొత్తం విగ్రహం 216 అడుగుల ఎత్తులో 216 feet, ఎంత దీని ఎత్తు? 216 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. అండ్ ఈ విగ్రహం యొక్క దాదాపు బరువును కనుక మనం చూసుకుంటే 1100 టన్నుల బరువు ఈ విగ్రహం యొక్క బరువు, రైట్? సో పంచలోహాలతో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది అన్నమాట. పంచలోహాలతో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. అండ్ దీన్ని ఫిబ్రవరి 5వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఇక రామానుజాచార్యుడి విషయానికి వస్తే, రైట్? సో రామానుజాచార్యుడి విషయానికి వస్తే మనందరికీ తెలుసు భక్తి సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్ధాంతం, దీన్నే మనము విశిష్టాద్వైతం అనే సిద్ధాంతాన్ని రామానుజాచార్యుల వారు ప్రవచించారు, రైట్? సో ఈ విశిష్ట అద్వైతాన్ని ప్రవచించింది ఎవరు? రామానుజాచార్యుల వారు. సో మనకు భక్తి ఉద్యమంలో భాగంగా అనేక సిద్ధాంతాలు ఉంటాయి. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, ద్వైతాద్వైతం, శుద్ధ అద్వైతం, రైట్? సో ఆ అద్వైతాల్లో విశిష్ట అద్వైతాన్ని రామానుజాచార్యుల వారు ప్రవచించడం జరిగింది. అండ్ ఆ కాలంలో ముఖ్యంగా ఈ కులాలకు వ్యతిరేకంగా మనుషులందరూ సమానం అని చాటి చెప్పిన ఒక గొప్ప భక్తి ఉద్యమ సన్యాసి అయిన రామానుజాచార్యులు గారికి గుర్తుగా ఈ విగ్రహాన్ని, సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, రైట్? సో ఒక స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనకు భారతదేశంలోనే కూర్చొని ఉన్న విగ్రహాల్లో అతిపెద్ద విగ్రహం ఏది అని అంటే అది ఈ సమతామూర్తి విగ్రహం. భారతదేశంలో అతిపెద్ద విగ్రహం ఏంది? స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీ భారతదేశంలో అతిపెద్ద విగ్రహం. సో కానీ ఆ విగ్రహం నిల్చొని ఉండే భంగిమలో ఉంది, అవునా? సో కూర్చొని ఉన్న విగ్రహాల్లో భారతదేశంలోనే పెద్ద విగ్రహం ఏది అని అంటే దట్ ఈస్ దిస్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆర్ సమతామూర్తి విగ్రహం అని చెప్తున్నాం అన్నమాట, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ని కనుక చూసుకుంటే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, రైట్? దీన్నే మనము కుంభమేళా ఆఫ్ సౌత్ అని కూడా అంటాం. ఓకే, దక్షిణ భారతదేశ కుంభమేళా అంటాము. అదేవిధంగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అని అంటాము. లార్జెస్ట్ ట్రైబల్ ఫెయిర్ ఇన్ ఏషియా ఏది అని అంటే దట్ ఈస్ మేడారం జాతర, రైట్? సో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందింది ఈ మేడారం జాతర. సో ముఖ్యంగా మేడారం జాతర జరిగే ప్రదేశం ఏది అంటే ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఉన్న ఏటూరు నాగారం అనే గ్రామంలో ఈ మేడారం జాతర జరుగుతుంది. సో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మేడారం జాతర అనేది జరుగుతుంది. అండ్ దాదాపు 2 దశాబ్దాల తర్వాత, ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ 20 ఇయర్స్, దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈసారి అంటే ఫిబ్రవరి 16న మేడారం జాతర మొదలైంది, అవునా? ఎప్పుడు ముగిసింది? 19వ తారీఖు ముగిసింది. సో దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ మేడారం జాతర మాఘశుద్ధ పౌర్ణిమ నాడు ప్రారంభమైంది అన్నమాట. మాఘశుద్ధ
పౌర్ణమి నాడు ప్రారంభమైంది. సో దాదాపు 20 సంవత్సరాల తర్వాత మేడారం జాతర అనేది మాఘశుద్ధ పౌర్ణమి నాడు ప్రారంభమైంది అండ్ ఫిబ్రవరి 16 నుండి 19 వరకు ఈ జాతర జరిగిందన్నమాట. రైట్. సో ఈ జాతరలో భాగంగా ఫిబ్రవరి 17న ఫిబ్రవరి 17వ తారీఖున సారాలమ్మ ఓకే సారాలమ్మ అదే విధంగా సారాలమ్మ యొక్క తండ్రి పగిడిద్దరాజు అదే విధంగా సారాలమ్మ యొక్క భర్త గోవిందరాజు వీళ్ళు ముగ్గురు గద్దెల మీదకి వస్తారన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ 18వ తారీఖు ఫిబ్రవరి 18వ తారీఖున సమ్మక్కని కన్నెపల్లి చిలకలగుట్ట. సో ఈ చిలకలగుట్ట అనే ప్రాంతం నుండి సమ్మక్కను గద్దె మీదకి తీసుకొని వస్తారు. రైట్. సో ఈ విధంగా అందరూ 18వ తారీఖున అందరూ గద్దెలపై నిల్చొని ఉంటారు అండ్ 19వ తారీఖు నాడు తిరిగి వీళ్ళను చిలకలగుట్ట వైపు పంపించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా దాదాపు మూడు రోజుల పాటు సమ్మక్క సారాలమ్మ జాతర అనేది జరిగిందన్నమాట. సో దీంట్లో ముఖ్యంగా సారాలమ్మ ఓకే సో ఈ పాయింట్లు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సారాలమ్మను ములుగు జిల్లాలోని కన్నెపల్లి అనే ప్రదేశం నుండి గద్దెల మీదకి తీసుకొని వస్తారు. ఓకే. అదేవిధంగా సమ్మక్క భర్త మరియు సారాలమ్మ యొక్క తండ్రి అయిన పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా పునుగొండు అనే ప్రదేశం ఓకే సో పునుగొండ్ల అనే ప్రదేశం నుండి పగిడిద్దరాజును ఆ తర్వాత మనకు కొండాయి అనే ప్రాంతం నుండి గోవిందరాజును తీసుకొని వచ్చి 17వ తారీఖున ఏం చేస్తారు గద్దెల మీద కూర్చోబెడతారు. రైట్. ఇక 18వ తారీఖున సమ్మక్క చిలకలగుట్ట నుంచి తీసుకొని రావడం జరుగుతుంది అండ్ సమ్మక్కను తీసుకొని వచ్చేటప్పుడు ఆ జిల్లా ఎస్పీ ములుగు జిల్లా ఎస్పీ అయితే ఎవరైతే ఉంటారో అతను గాల్లోకి కాల్పులు జరపడం జరుగుతుంది అండ్ ఈ రెండు రోజులు అందరూ సమ్మక్క సారాలమ్మ పగిడిద్దరాజు మరియు గోవిందరాజు వీళ్ళందరూ గద్దెలపై కొలువు తీరి ఉంటారన్నమాట. రైట్. అదేవిధంగా 19వ తారీఖు నాడు ఈ జాతర ముగియడం జరుగుతుంది. రైట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్డ్ మేడారం జాతర మేడారం ఫెయిర్ యాజ్ స్టేట్ ఫెస్టివల్ సో రాష్ట్ర పండుగగా ప్రకటించింది అన్నమాట. సో 2014 సంవత్సరంలో బోనాలను అదేవిధంగా సమ్మక్క సారాలమ్మ జాతరలను ఈ రెండింటిని రాష్ట్ర పండుగలుగా తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఇక ఈ సంవత్సరం జరిగిన మేడారం జాతరకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 75 కోట్ల రూపాయలను అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వస్తే 2.5 కోట్ల రూపాయలను సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. రైట్. సో ఓవర్ 1 క్రోర్ పీపుల్ ఓకే సో దాదాపు కోటికి పైగా భక్తులు ఈ జాతరకు విచ్చేస్తారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సో ఈ 6 రాష్ట్రాల నుండి దాదాపు 1 కోటికి పైగా భక్తులు ఈ జాతరకు విచ్చేయడం జరుగుతుంది అన్నమాట. రైట్. సో ఇది ఈ సంవత్సరం మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే గ్రావ్టాన్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. రైట్. సో గ్రావ్టాన్ అనే సంస్థ ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే సంస్థ ఈ గ్రావ్టాన్ సంస్థ. సో ఈ గ్రావ్టాన్ సంస్థ ఇటీవల మంత్రి కేటీఆర్ గారిని కలవడం జరిగింది అండ్ కలిసిన తర్వాత ఒక ఒప్పందం కుదిరింది ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రావ్టాన్ సంస్థ ఇంకో ప్లాంటును ఏర్పాటు చేయనుంది అని ఒక ఒప్పందం కుదిరింది అన్నమాట. రైట్. సో ఈ గ్రావ్టాన్ సంస్థ ప్రస్తుతం చెర్లపల్లి అనే ప్రదేశంలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని నెలకొల్పింది అండ్ ఎవ్రీ ఇయర్ 80,000 ఎలక్ట్రిక్ టూ వీలర్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అన్నమాట. రైట్. సో రాబోయే రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రాధాన్యత పెరుగుతుంది కాబట్టి తమ ఈ ప్లాంట్ని విస్తరించాలి అని భావిస్తున్నారు అండ్ ఈ విస్తరణలో భాగంగా ప్రతి సంవత్సరం 3 లక్షల ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేయాలి అని ఈ గ్రావ్టాన్ సంస్థ భావిస్తుంది. సో దీనికి సంబంధించి కేటీఆర్ గారితో చర్చించడం జరిగింది అండ్ ఈ గ్రావ్టాన్ సంస్థ రూపొందించిన ఈ క్వాంటా అనే ఈ బైక్ని
ఈ బైక్ ని కేటీఆర్ గారు పరీక్షించారు. సో ఈ క్వాంటా ఈ బైక్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే గ్రావిటాన్ సంస్థ రూపొందించిన ఈ క్వాంటా ఈ బైక్ ఏదైతే ఉందో కేవలం 6 డేస్ ఓకే సో కేవలం 6 రోజులు కేవలం 6 రోజుల్లో 6.5 డేస్ లో 6.5 డేస్ లో కన్యాకుమారి నుండి కన్యాకుమారి నుండి లడాక్ వరకు కేవలం 6.5 రోజుల్లో కన్యాకుమారి నుండి లడాక్ వరకు దాదాపు 4000 కిలోమీటర్స్ దాదాపు 4011 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 4011 11 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది ఈ క్వాంటా బైక్ అనేది రైట్ సో ఒక 2 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ కేవలం 6.5 డేస్ లో 4000 కిలోమీటర్స్ ప్రయాణించడం అనేది ఒక రికార్డ్ అన్నమాట రైట్ సో అందుకోసమే ఆ బైక్ ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేకంగా కేసీఆర్ గారు టెస్ట్ ట్రయల్ కూడా చేయడం జరిగింది రైట్ సో గ్రావిటాన్ సంస్థ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనకు తెలంగాణ స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేదా తెలంగాణ స్టేట్ ముఖ్య ఎన్నికల అధికారి అని అంటాం కదా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఎవర అపాయింట్ అయ్యారు తాత్కాలికంగా టెంపరరీగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జ్యోతి బుద్ధ ప్రకాష్ అపాయింట్ అవడం జరిగింది రైట్ సో జ్యోతి బుద్ధ ప్రకాష్ అపాయింట్ అవడం జరిగింది అన్నమాట రైట్ సో ఇంతకు ముందు అంటే జ్యోతి బుద్ధ ప్రకాష్ కన్న ముందు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న శశాంక్ గోయల్ రైట్ సో శశాంక్ గోయల్ ఇతడు సెంట్రల్ గవర్నమెంట్ డిప్యూటేషన్ మీద లేబర్ మినిస్ట్రీకి వెళ్ళడం జరిగింది సో ఇతను సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయాడు కాబట్టి అతని స్థానంలో జ్యోతి బుద్ధ ప్రకాష్ ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అన్నమాట రైట్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయాన్ని గనుక గమనిస్తే వాహన్ స్కీమ్ ఓకే సో కేంద్ర ప్రభుత్వం వాహన్ మరియు సారథి పేరుతో వాహన్ మరియు సారథి పేరుతో రెండు వెబ్ పోర్టల్స్ ని డిజైన్ చేసింది అన్నమాట రెండు పోర్టల్స్ ని డిజైన్ చేసింది సో ఈ వాహన్ అంటే ఏంటి ముఖ్యంగా వెహికల్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వెబ్ పోర్టల్ వెహికల్ రిజిస్ట్రేషన్ మరి సారథి యాప్ దేనికి సంబంధించింది అంటే ఇది ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించింది డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించిన యాప్ ని లేదా పోర్టల్ ని మనం సారథి అంటాం సో ఈ రెండు పోర్టల్స్ ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది అండ్ అన్ని రాష్ట్రాలు కూడా ఈ వాహన్ మరియు సారథిలో చేరాలి అని ప్రకటించినాయి అన్నమాట రైట్ సో ముఖ్యంగా మనకు తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సపరేట్గా లైసెన్స్ కార్డులను ఇష్యూ చేస్తుంది అవునా ఇది ఇలా ఉండొద్దు అని చెప్పేసి వన్ నేషన్ వన్ కార్డు పేరుతో వన్ నేషన్ వన్ కార్డు పేరుతో అన్ని రాష్ట్రాలు ఈ వాహన్ మరియు సారథి పోర్టల్స్లో రిజిస్టర్ చేసుకోవాలి అదేవిధంగా ఇకపై ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విధంగా ఒక్కో కలర్లో డ్రైవింగ్ లైసెన్సు రిజిస్ట్రేషన్ కార్డ్స్ని ఇస్తుంది అవునా అలా కాకుండా దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో డ్రైవింగ్ లైసెన్స్ని ఒకే పద్ధతిలో రిజిస్ట్రేషన్ కార్డ్స్ని అందించే ప్రక్రియనే ఈ వాహన్ మరియు సారథి అనే పోర్టల్స్ అన్నమాట సో ఇటీవల ఫిబ్రవరి మంత్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఈ వాహన్ మరియు సారథి అనే వెబ్ పోర్టల్లో కేంద్ర ప్రభుత్వం జాయిన్ అవ్వమని అడిగింది అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జాయిన్ అవ్వడం జరిగింది సో ఇకపై తెలంగాణలో ఇష్యూ చేయబడే లైసెన్సులు కానివ్వండి రిజిస్ట్రేషన్ కార్డ్స్ కానివ్వండి ప్రస్తుతం ఉన్నలాగా ఉండవు ఓకే సో దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉండబోతున్నాయి డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కార్డ్స్ రైట్ సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఇటీవల మనకు వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్న పాకాల్ సో పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సో పక్షుల అభయారణ్యం జంతువుల అభయారణ్యం అంటాం కదా సో పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో బర్డ్ వాక్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారన్నమాట ఓకే ఇక్కడ పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అఫీషియల్స్ కండక్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ బర్డ్ వాక్ రైట్ సో ఈ బర్డ్ వాక్లో భాగంగా అటవీ అధికారులు ఏం చేశారు అంటే ఈ పాకాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో 70 న్యూ బర్డ్ స్పీషీస్ని కనుగొన్నారన్నమాట కొత్తగా 70 పక్షు జాతులను కనుగొన్నట్టు తెలంగాణ అటవీ అధికారులు చెప్తున్నారు
రైట్. సో పాకాల్ అభయారణ్యంలో తెలంగాణ అటవీ అధికారులు బర్డ్ వాక్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. సో ముఖ్యంగా అభయారణ్యంలో ఏమేం పక్షులు ఉన్నాయి ఇదంతా అబ్జర్వ్ చేయడం కోసం. అండ్ ఈ అబ్జర్వేషన్లో భాగంగా పాకాల్ అభయారణ్యంలో 70 కొత్తగా 70 పక్షు జాతులను గుర్తించడం జరిగింది. ఇక ఓవరాల్ గా తెలంగాణలో ఉన్న పక్షు జాతుల విషయానికి వస్తే తెలంగాణలో 250 నుండి 300 పక్షి జాతులు ఉన్నాయి అని తెలంగాణ అటవీ అధికారులు ప్రకటించారన్నమాట. రైట్. సో ఇది మనకు తెలంగాణ ఫిబ్రవరి 2022 కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. రైట్. సో తెలంగాణలో నోటిఫికేషన్లు రాబోయే కాలంలో చాలా నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రీజనల్ కరెంట్ అఫైర్స్ అనేవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ ఏవైనా మిస్ అయ్యి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద క్లాస్ ప్లీజ్ ఆల్సో కమెంట్ యువర్ ఫీలింగ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.